ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మంచి స్పేషియస్గా ఉన్న ఒక ఇల్లు అయితే చూపించబోతున్నాను. ఇది టోటల్గా 190 గజాల్లో కట్టారు, అంటే 4 సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇందులో మనకి 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్, పూజారూమ్, డైనింగ్ ఏరియా, వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ అండ్ బాత్రూమ్స్కి డ్రెస్సింగ్ రూమ్స్ ఇలా చాలా వచ్చాయి ఫ్రెండ్స్. ఇందులో నేను మీకు ప్రతి దాని గురించి కూడా చెప్తాను, ఎక్కడుంది, దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ముందుగా మనం దీని కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే 30x57 కొలతలతో రావడం జరుగుతుంది. టోటల్గా 190 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ఒక 24 అంకణాల వరకు ల్యాండ్ అనేది రావడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ గేట్ తీసుకుని లోపలికైతే వచ్చేసాము. స్టార్టింగ్ చూడండి, ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది టాప్లో మనకి యూపీవీ సీలింగ్ కూడా ఇచ్చేసారు అండ్ ఎలివేషన్లో లైట్స్ కూడా యూజ్ చేశారు చూడండి. నైట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఈ పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ వాల్ చూస్తున్నారు కదా, అంతా కూడా మనకి టైల్స్ యూజ్ చేశారు, వుడెన్ ఫినిషింగ్ టైప్ తీసుకున్నారు అండ్ ఉత్తరం వైపు 3 ఫీట్ 4 ఇంచెస్ సెట్ బ్యాక్ వచ్చింది. అలాగే మనకి వెస్ట్ సైడ్, సౌత్ వైపు ఏంటంటే 2 ఫీట్ 1 ఇంచెస్ 2 ఫీట్ 1 ఇంచెస్ ఈ విధంగా సెట్ బ్యాక్స్ వచ్చాయి. సో ఇదంతా టేక్ డోర్, ఇది తీసుకుని లోపలికి వెళ్దాం పదండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ కూడా 10x7x18x7 సైజులో వచ్చింది చూడండి, చాలానే చాలా పెద్ద హాల్ ఇది. కలర్స్ అయితే ఇంకా వేయలేదు ఫ్రెండ్స్, మనకి కస్టమర్కి నచ్చిన విధంగా వేద్దామని చెప్పేసి అయితే ఉంచేశారు. ప్రస్తుతానికి అయితే కలర్స్ అయితే వేయలేదు. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది హాల్ మొత్తం అంతాని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెంటర్లో వుడెన్ పార్టీషన్ కూడా ఇచ్చేసారు, ఐడల్స్ ఇట్లాంటివి పెట్టుకోవడం కోసం కూడా మనకి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ ఇచ్చారు చూడండి ఇందులోని. అండ్ ఇక్కడ మనం విండోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రానైట్ అయితే రావడం జరిగింది, ఫ్రేమింగ్ మొత్తం అంతగా గ్రానైటే వచ్చింది. అండ్ మనకి గ్రిల్స్ వచ్చేసరికి ఎస్ఎస్ గ్రిల్స్ అయితే యూజ్ చేశారు, స్టెయిన్లెస్ స్టీల్ ఇవి. అండ్ ఇక్కడ లోపల వెనస్టా కంపెనీ యూపీవీసీ విండోస్ కూడా రావడం జరిగింది. ఇది టీవీ నోట్ ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్గా తీసుకున్నారు, డిజైన్ కూడా బాగుంది. ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ యూజ్ చేశారు. టాప్లో ఇదంతా కూడా మనకి వుడ్ వర్క్తో ఫ్రేమింగ్స్ మాదిరిగా తీసుకున్నారు చూడండి, 4 ఇంచ్ విడ్త్ తోటి. అండ్ ఆ లైటింగ్ కూడా చాలా బాగుంది టీవీ ఇంట్లోని. సో కలర్స్ ఏంటంటే వచ్చిన కస్టమర్స్ ఏ విధంగా కావాలి ఏంటి అని చెప్తే దాన్ని బట్టి కలర్స్ అయితే వేయించివ్వడం జరుగుతుంది మీకు. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే మనకి వుడెన్ అక్కడక్కడ చూడండి ప్లాట్ఫామ్స్ మాదిరిగా ఇచ్చేసారు. ఇందులోని చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి చూసారు కదా, అట్లాంటివి పెట్టుకోవచ్చు ఈ పార్టీషన్లోని. ఇదంతా డైనింగ్ ఏరియా, అక్కడ ఒక విండో ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి క్రాకరీ యూనిట్ ఇది. సో డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, 13x11x9 అంటే చాలా పెద్ద సైజ్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ లోపల 2 బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి. ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఇలా 2 రూమ్స్ అయితే వస్తున్నాయి. బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను ఒకసారి. ఎక్కడుంది ఏంటి ఇల్లు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరు ధనలక్ష్మీపురంలో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి గ్రౌండ్ వాటర్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ ఇచ్చేసారు, ఓపెన్ కిచెన్ అనేది. ఈ పక్కన చూసుకున్నట్లయితే చిన్నది పూజా రూమ్ కూడా ఇచ్చారు చూడండి. సో ఇంకా క్లీనింగ్ అవ్వలేదు ఫ్రెండ్స్, కొంచెం మీకు అట్లా కనబడుతుంది. పెయింటింగ్స్ ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుంది. సో ఇది కిచెన్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా 7x8x9 సైజులు అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ యూషేప్డ్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. విండోస్ వచ్చేసరికి 2 విండోస్ రావడం జరిగింది. అండ్ వాల్ యూనిట్లో చూసుకున్నట్లయితే మనకి ఓపెనబుల్ డోర్స్ యూజ్ చేశారు. అండ్ వాష్ ఏరియా ఇదిగోండి, బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా కింద ప్లేస్ అయితే యూజ్ చేసుకున్నారు. సో ఇలా లోపల తీసుకోవడం వల్ల మనకి వాషింగ్ మిషన్ అనేది సేఫ్టీగా ఉంటుంది, ఇలా లోపల ప్లేస్ అనేది తీసుకోవడం వల్ల. అండ్ ఇవి బాస్కెట్స్ ఇవి. సో ఎస్ఎస్ బాస్కెట్ తీసుకున్నారు, గ్లాసీ ఫినిషింగ్ టైప్ అది, లామినేట్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి దీనికి సంబంధించిన స్పేస్ ఇది, సిలిండర్ స్పేస్ అది మొత్తం అంతని. సో చాలా మంచి బడ్జెట్కి అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇల్లు అనేది. టోటల్గా 190 గజాల్లో కట్టారు, 4 సెంట్లు వస్తుంది, అంటే మనకి ఇది 24 అంకణాల కింద కూడా చెప్పుకోవచ్చు. కట్టుబడి వచ్చేసరికి 22 అంకణాలే ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది ఇది పదండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాము. సో ఇప్పుడు మనం పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి 13x7x11 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రూమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు ఇక్కడ. సో ఇది వాటర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే కింద స్లైడింగ్ యూజ్ చేశారు, మనకి టాప్ ఓపెన్ డోర్స్ కూడా ఇందులో రావడం జరిగింది.
అండ్ లామినెట్ అంతా కూడా చూడడానికి గ్లాసీ లుక్లో కనబడుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇది వచ్చేసరికి మ్యాట్ టైప్ అయితే తీసుకున్నారు డిజైన్ అనేది. అండ్ లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బాలలు చూడండి, మంచి హెవీ అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ డెప్త్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇందులో చెప్పవలసింది. 2 ఫీట్ తీసుకున్నారు డెప్త్ వచ్చేసరికి వీళ్ళు. సో ఎవరైనా కబోర్డ్స్ ఇవన్నీ లోతు పెట్టించుకుంటే అట్లీస్ట్ 2 ఫీట్ ఉండేలా చూసుకోండి, లేదంటే 1 ఫీట్ 8 ఇంచెస్ ఉన్నా కూడా పర్లేదు. సో బట్టలు అనేవి మనకి కొంచెం ఎక్కువ పడడానికి అవకాశం ఉంటుంది కబోర్డ్స్ డెప్త్ అనేది పెట్టుకున్నప్పుడు, అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అండ్ దీనికి డ్రెస్సింగ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇది. సో ఇందులో డ్రెస్సింగ్ రూమ్ కూడా వస్తుంది ఇంట్లోని. సో బాగుంది. అండ్ దీనికి లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇదిగోండి, ఈ పక్కన తీసుకున్నారు. బాత్రూమ్ గుమ్మాలు కూడా గ్రానైట్ యూస్ చేయడం జరిగింది, బ్లాక్ కలర్ టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ అయితే ట్రై చేశారు వీళ్ళు ఇక్కడ. అండ్ డబ్ల్యూపీసీ డోర్ ఇది, రెగ్యులర్గా మనకి బ్లాక్ యూస్ చేస్తూ ఉంటారు, గ్రానైట్ గుమ్మాలు అనేవి ఇక్కడ డిఫరెంట్గా తీసుకున్నారు. అండ్ ఇంకా కమోడ్స్ పెట్టలేదు, సామాన్లు ఎట్లాంటివి అయితే ఉన్నాయి లోపల కాస్త. ఈ సామాన్లు మనం చూసుకున్నట్లయితే ప్లంబర్ ట్యాప్స్ కమోడ్స్ ఇవన్నీ కూడా మంచి మంచివి ఇస్తున్నారు వీళ్ళు, అది ఒక్కొరికే పెండింగ్లో ఉంది, అది కూడా పెట్టేస్తారు. సో ఫ్రంట్ ఎలివేషన్ కలర్ కూడా చేంజ్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక. అండ్ పదండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. అంతకన్నా ముందు ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి. టోటల్గా ఇల్లు వచ్చేసరికి మనకి 24 అంకణాలు ఉంటుంది, అంటే 190 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 65 లక్షలు చెప్తున్నారు, 65 లాక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది వచ్చేసరికి వార్డ్రోబ్ ఇది, ఈ పక్కన టీవీ అంటూ కూడా ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చారు. మనకి హాల్లో కామన్గా ఉంటుంది, ఇక్కడ ఒకటి ఎక్స్ట్రాగా అయితే రావడం జరిగింది. సో వార్డ్రోబ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. సో రూమ్ సైజ్ చెప్పలేదు కదా, మీకు రూమ్ సైజ్ చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి 11x7x13.5 సైజులు అయితే ఉంటుంది. ఇందులో కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి తీసుకున్నారు చిన్నది. సో ఇందులో కూడా లోపల మనకి బాత్రూమ్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో బాత్రూమ్ సైజెస్ కూడా పెద్దగానే ఇచ్చారు, 4x6.5 సైజ్ బాత్రూమ్ అది. ఇందాక చూసింది కూడా సేమ్ అదే సైజులో ఉంటుంది. వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే కలర్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. కలర్స్ కస్టమర్ చాయిస్కి అయితే వదిలేశారు, మీకు ఏ విధంగా నచ్చిన కలర్స్ ఉంటాయో చెప్తే అవే వేయించడం జరుగుతుంది మీరు వన్స్ హౌస్ తీసుకున్న తర్వాత. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. టోటల్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో నేను పెట్టాను, ఫోన్ నెంబరు అట్లాగే మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి, ఒకసారి అవి చూసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ అట్లాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీ ఇల్లు అనేది ఏదైనా సేల్ చేద్దాం ఆన్లైన్ ద్వారా అనుకుంటే ఇదే నెంబర్కి, వీడియో కింద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ హౌస్ కూడా ఈ విధంగా ఆన్లైన్లో పెట్టి సేల్స్ చేస్తాము, ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఆ నెంబర్కి. అండ్ ఇది మిట్లాని కింద ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ కమోడ్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ కమోడ్ తీసుకున్నారు, అన్నీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇందులో మనకి. చూసుకున్నట్లయితే వాష్ ఏరియా కావచ్చు, కామన్ బాత్రూమ్ కావచ్చు, డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు, ఇలా చాలా వచ్చాయి ఇందులోని. అండ్ దీని ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు, 65 లాక్స్ అంటే పర్లేదు ఫ్రెండ్స్, చాలా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా తగ్గిస్తారు కూడా అని, ఫిక్స్డ్ అయితే కాదు ఇది. అండ్ అట్లాగే మనం ఇక్కడ స్టెప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టెప్స్లో మనకి ఎస్ఎస్ మనకి రైలింగ్ ఇచ్చారు, ఇక్కడ స్టెప్స్ వచ్చేసరికి గ్రానైట్ అయితే యూస్ చేశారు. సో మనం పైకైతే వచ్చేసాము, ఇక్కడ స్విచ్చెస్ ఇవన్నీ కూడా పరగోలకు సంబంధించినవి ఇవి. సో ఇక్కడ మనకి పిల్లర్లు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను టోటల్గా ఇక్కడ మనకి 12 పిల్లర్లు అయితే రావడం జరిగింది. అండ్ కార్నర్లో సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు వీళ్ళు, ఒకసారి ఏరియా కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీరు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే కనుక ఇప్పుడే మన తెలుగు కన్స్ట్రక్షన్ W1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మేము ఏ వీడియో చూసినా కూడా మీరు వెంటనే చూస్తూ ఉంటారు. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.